యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దిల్ దర్శకుడు రాధాకృష్ణ కాంబినేషన్లో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ ఓ డియర్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రంతో ప్రభాస్కు జోడిగా స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు బాలీవుడ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రభాస్ గెటప్స్కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్లో సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. అవును, అదేమిటంటే ఇందులో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్ గెటప్స్లో దర్శనమివ్వనున్నాడని టాక్. వాటిలో ఒకటి పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో సాగే లవర్ బాయ్ గెటప్ కాగా, మరొకటి ప్రస్తుతం కాలానికి చెందిన స్టైలిష్ లుక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా చిత్రీకరణ విషయానికి వస్తే ఇటలీ నేపథ్యంలో సాగే కథ కావడం వలన ఇటీవల జార్జియా పరిసర ప్రాంతాల్లో దాదాపు 30% చిత్రీకరణ పూర్తి చేశారు. అనంతరం తదుపరి షెడ్యూల్లో భాగంగా ఆసుపత్రికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను గాడ్ చేయాలని భావించారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఇటలీ వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఆ సన్నివేశాలను హైదరాబాద్లోనే చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఆసుపత్రికి సంబంధించిన ఓ భారీ సెట్ను తీర్చిదిద్దనుందట యూనిట్. ఇప్పటికే ఇదే స్టూడియోలో 2-3 సెట్స్ వేసి గటింగ్ని పూర్తి చేసిన యూనిట్ ఇప్పుడు అదే తరహాలో ఆసుపత్రి సన్నివేశాలను కూడా కాట్ చేయాలని అనుకుంటుంది. కాగా ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం సాగుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ వెల్లడించనున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే మా కలర్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సినిమా విషయాలు మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ను నొక్కండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.